రేపే మొట్టమొదటి శనివారం. రేపు కేవలం ఒక మందారం పువ్వు, ఒకే ఒక మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి. ఇక ధనం అనేది దోసుకు వస్తుంది, డబ్బుకి లోటు అనేది ఉండదు. శనివారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు. శనివారం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇక మందారం పువ్వు అంటే ప్రతి దైవానికి ఎంతో ఇష్టం. మందారం పువ్వుతో కానీ మందారం ఆకుతో కానీ ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది. మందారం చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. అంతేకాదు మందారం చెట్టులో, మందారం పువ్వులు, మందారం ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా మందారం పువ్వులు, మందారం ఆకులు అనేవి మన తలకి, మన వెంట్రుకలకి ఎంతో మేలును చేస్తాయి. అవి తెల్ల వెంట్రుకలను రాకుండా చూస్తాయి. అంతేకాదు జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. అలానే మందారం చెట్టు ఇంట్లో ఉంటే దైవశక్తి మన ఇంటి చుట్టే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు. మందారం చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి వారు తప్పనిసరి ఎప్పటికైనా సరే ధనవంతులుగా ఎదుగుతారు అని పండితులు వివరిస్తున్నారు. మందారం చెట్టు ఉన్న ఇల్లు వాస్తు దోషాలు కూడా ఉండవు అని. అలానే అలాంటి ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య సహజంగా గొడవలు అనేవి రావు అని పండితులు చెబుతున్నారు. ఇక మందారం పువ్వు అంటారా, మందారం పువ్వు అంటే లక్ష్మీదేవికి అలానే గణపతికి చాలా ఇష్టం. ఇక అంతేకాదు ప్రతి దేవత కూడా, అలానే దేవుళ్ళు కూడా మందారం పుష్పాన్ని ఇష్టపడతారు. ఏ దైవానికైనా సరే మందారం పుష్పం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని దేవతలకు మందారం పుష్పాన్ని పెట్టవచ్చు. అలానే రేపు శనివారం ఒక గాజు బౌల్ కానీ, గాజు గ్లాసు కానీ తీసుకొని అందులో ఒక మందారం పువ్వుని వేసి ఆ నీటిని శంఖుమూలన కానీ, ఈశాన్యం దిక్కున కానీ, లేదా సింహద్వారానికి ఎడమవైపున కానీ పెట్టండి. ఇలా పెడితే ధనం ఆకర్షింపబడుతుంది. ఎర్రని పుష్పం, పసుపు నీళ్లు లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి. లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలు అంటే చాలా ఇష్టం. ఇక పసుపు నీళ్లు అంటే సకల దేవతలకి ఇష్టం. పసుపు నీళ్లు చెడుని ఆకర్షిస్తాయి. పసుపు నీళ్లు ఇంట్లో చల్లితే గనక అలాంటి ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉండదు. దుష్టశక్తుల ప్రభావం వల్ల ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతాము. మన కంటికి కనిపించని చెడు క్రిములను కూడా పసుపు నీళ్లు ధ్వంసం చేస్తాయి. అందువల్ల అనారోగ్య సమస్యలు కూడా రావు. కాబట్టి పసుపు నీళ్లను కూడా రేపు శనివారం ఇంట్లో చల్లుకోవాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలి అని, కుటుంబంలో కలహాలు గొడవలు లేకుండా ఉండాలి అని, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగాలి అని, అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించాలి అని, సానుకూల పరిస్థితులు పెరగాలి అని కోరుకుంటాము. కానీ అందరికీ అలా జరగదు, కొందరికి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడైతే నిలకడగా నిలుస్తుందో ఆ ఇంట్లో మాత్రమే ఎప్పటికీ కష్టానికి చోటు అనేది ఉండదు. ఇక ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల్లో గొడవలు కలహాలు ఉండవు. ప్రేమ అనురాగం, డబ్బు సంపాదించడం, ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండటం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. అయితే అలాగని కేవలం పరిహారాలే చేస్తూ కూర్చోకుండా మనం కష్టపడి పనిని కూడా చేయాలి. ఈ పరిహారాలు అనేవి ఏమిటి అంటే మన కంటికి కనిపించని దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి. మరి ఈ ప్రపంచంలో దుష్టశక్తులు ఉన్నాయా అంటే 100% ఉంటాయి. కనిపించని దైవాన్ని మనం ఏ విధంగానైతే నమ్ముతూ ఉన్నామో అదే విధంగా కనిపించని దుష్టశక్తులను కూడా అదే విధంగా నమ్మాలి. అవి మన కంటికి కనిపించవు కానీ మన చుట్టూరా ఉంటూ ఎన్నో సమస్యలను రేపుతూ ఉంటాయి. ఎరుగు పొరిగి వారికి పడకుండా చేస్తూ ఉంటాయి. పరస్పరమైనటువంటి గొడవలను ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలను తొలగించడంలో మందారం పువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది అని పండితులు వివరిస్తున్నారు. అంతేకాదు కేవలం అలాంటి పరిస్థితులే కాదు, దృష్టి దోషాన్ని, నరదృష్టిని కూడా తొలగిస్తాయి మందారం పువ్వు, పసుపు నీళ్లు. ఇక కేవలం మందారం పువ్వు, మందారం ఆకు మాత్రం, ఇది ఎంతటి ఘోర పిచాచ నరదృష్టి ఇంట్లో మన చుట్టూ మనకు తెలియకుండా ఉన్నా సరే
వాటి నుండి విముక్తిని కలుగజేస్తాయి. అయితే రేపు మార్గశిర మాసంలో మొట్టమొదటి శనివారం వస్తుంది. ఈ శనివారం రోజున మందారం ఆకు మందారం పువ్వుతో ఇలా చేయండి. ఇక దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పము, దృష్టి దోషాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంది. అంతేకాదు ఆకులో పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. జుట్టుకి మేలుని చేస్తుంది, దైవాలకి ఎంతో ఇష్టం. అందులోని శనివారం శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి, శని బాధలు తొలగిపోవటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంతకంటే ముందు వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి. కలియుగంలో భక్తుల యొక్క కోరికలను ఇట్టే తీర్చగల గొప్ప దైవంగా పేరుని పొంది భక్తుల యొక్క పూజలను ఘనంగా అందుకుంటున్నారు. స్వామివారిని నమ్ముకున్న వారికి అప్పుల బాధలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండరు, అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే ఈ పరిహారం కోసమని మీ ఇంట్లో మందారం చెట్టు ఉంటే మందారం చెట్టు నుండి ఒక ఆకు ఒక పువ్వుని తెచ్చుకోండి. మీ ఇంట్లో మందారం చెట్టు లేకపోయినా పర్వాలేదు, మీ చుట్టుప్రక్కన కానీ మీ పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మందారం పువ్వు ఒక 2-3 మందారం ఆకులు తెచ్చుకోండి. తర్వాత మందారం ఆకులని మెత్తగా నూరి పేస్టులాగా తయారు చేయండి. ఆ పేస్టుని ఒక గాజు బౌల్లో వేయండి. అలానే ఆ పేస్టులో కొద్దిగా పసుపుని కూడా వేయండి. అప్పుడు అది పసుపు పేస్టుగా తయారవుతుంది. ఇక పసుపు అనేది కొద్దిగా ఎక్కువే వేయండి. ఆ తర్వాత ఆ పసుపు నీటిలో ఒక మందారం పుష్పాన్ని వేయండి. ఆ పసుపు కలిపినటువంటి మందారం పేస్టు అలానే పసుపు నీళ్ళు వీటిని ఒక మందారం పువ్వుతో మీ ఇంట్లో ఉండే గోడలకి చల్లండి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఉండే గోడలకి చల్లండి. అలా మందారం పువ్వు యొక్క నీటిని మీ ఇంట్లో మీ గోడలకి పూర్తిగా చల్లడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది, కష్టాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక పరంగా ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఉండే దుష్టశక్తుల సమస్యలు తొలగిపోతాయి. ఆయుర్వేద పరంగా మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు లభిస్తాయి. మన శరీరానికి హాని చేసే దుష్టశక్తులు, చెడు క్రిముల నుండి విముక్తి కలుగుతుంది, ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించే భక్తులలో శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉండవు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. శని జాతకంలో ఉంటే గనక ఇక అన్ని సమస్యలే. ఎప్పుడు ఎవరు ఎక్కడ ప్రశాంతంగా ఉండలేరు. దాంపత్య జీవితంలో కలహాలు, కన్నీళ్లతోనే జీవితం సాగిపోతుంది. అలాంటి వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని తలుచుకున్నా, వెంకటేశ్వర స్వామివారిని పూజించినా సరే అలాంటి బాధల నుండి విముక్తి పొందుతారు. అలానే శనివారం ఎక్కువగా కష్టాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అనుకునేవారు నవగ్రహాల దగ్గర 11 ప్రదక్షిణలను చేసి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని సమర్పించి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి రావాలి. ఇలా చేస్తే శనీశ్వరుడు జాతకంలో ఉన్నా సరే శాంతించి మీ కష్టాల నుండి విముక్తిని కలగజేస్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.